हेलो एवरीवन, टुडे मन स्पेशल रेसिपी वच्चेसी चिकन करी। ईजीगा एला चेसुकोवालो चूसेदाम रंडी। कावाल्सिन पदार्थालु 1 केजी चिकेन, ఒక పెద్ద సైజ్ టొమాటో, 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్ కొత్తిమీర। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి। ఆనియన్స్ బాగా మగ్గాక 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి। నెక్స్ట్ ఇందులోకి 1 కప్ టమాటా ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టండి। 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా అనేది ఉడికిపోతుంది। ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ని వేసి బాగా కలపాలి। చికెన్ వేసాక 2-3 సార్లు బాగా కలపాలి। మీ అందరి కోసం ఇప్పుడు ఒక బ్యూటీ టిప్, పాల మీద మీగడ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని తేనె చుక్కలు వేసి పసుపు వేసి కలపాలి। ఈ పేస్ట్ ని ఫేస్ ప్యాక్ లాగా వేసి 20 నిమిషస్ తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది। ఇప్పుడు చికెన్ పీసెస్ అన్ని కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి। ఉప్పు వేడం వలన ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది। ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని బాగా ఉడకనివ్వాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। చికెన్ లో కారం ఎక్కువ ఉంటనే బాగుంటుంది, ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి। ఉప్పు కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి। కారం అనేది ముక్కలన్నిటికి సమానంగా పట్టేలాగా కలుపుకోండి। ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి 10 వెల్లుల్లి రిబ్బల్ని వేసి మూత పెట్టండి। ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలన్నీ కలుపుకోండి। గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది। వాటర్ పోసాక స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టి 3 నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలి। త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ధనియాల పొడి, మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। మసాలా వేసాక చికెన్ ని 1 నిమిషం పాటు ఉడికించుకోండి। ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్।